హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది సీజనల్ బిజినెస్ అనమాట ఈ టూ త్రీ మంత్స్ మంచి ఆదాయం వచ్చే ఒక బిజినెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే గొడుగు ఫ్రెండ్స్ అంబ్రెల్లా ఏం లేదు మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరే బల్క్గా తీసుకొని వచ్చి అమ్మితే భారీ ఆదాయం ఉంటుంది నిజం చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ కూడా ఉందనమాట వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నూట యాభై రూపాయలు అమ్మే గొడుగు మనకి అక్కడ ఎంత పడుతుంది అంటే జస్ట్ యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలే అనమాట అంటే ఎంత మార్జిన్ ఉంది చూడండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాభై ఐదు రూపాయలు కొని నూట పది రూపాయలకి అమ్మితే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినట్టు అంటే పెట్టుబడి మొత్తం వచ్చేసినట్టు ఆదాయం లెక్కన పెట్టుబడి పోను ఆదాయం వచ్చినట్టు అంత ఆదాయం అదే వన్ ఫిఫ్టీ అంటే ఒకసారి ఊహించుకోండి చాలా డెడ్ షిప్ రేట్స్ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనకి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా దొరికేవి కూడా అక్కడ వంద రూపాయల లోపే దొరుకుతుంది చూడండి దీంట్లో అంటే ఇంకొకటి రేట్ అనేది ఎందుకు ఒక ఐదు రూపాయలు పది రూపాయలలో కూడా గొడుగు మారిపోతూ ఉంటుంది క్వాలిటీ ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిస్టర్ గొడుగు ఒక రేట్ ఉంటుంది నైలాన్ గొడుగు ఒక రేట్ ఉంటుంది నెక్స్ట్ టూ ఫోల్డింగ్ త్రీ ఫోల్డింగ్ అని నెక్స్ట్ ట్వంటీ వన్ ఇంచెస్ అని ట్వంటీ త్రీ ఇంచెస్ అని మళ్ళీ దానికన్నా పెద్దదని దాన్ని బట్టి కూడా రేట్స్ మారుతూ ఉంటుంది మనం అన్ని రకాలు మార్కెటింగ్ చేయాలి మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పేది రిటైల్ వ్యాపారానికి కాదు రిటైల్గా రోడ్ మీద పెట్టి అమ్ముకుంటారు చూడండి అటువంటి బిజినెస్ కాదు బట్ అటువంటి వాళ్ళకి మనం సప్లై ఇవ్వడం అన్నమాట అంటే పెద్ద మొత్తంలో కొనుక్కొని వచ్చి స్టాక్ మన దగ్గర మెయింటైన్ చేయడం మనకి ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పెట్టుకోవడం లేదు ఇంట్లోనే స్టాక్ మెయింటైన్ చేసేంత ప్లేస్ ఇంట్లో ఉంది గాలిగా గది ఉందంటే మొత్తం నింపేయడం అనమాట అంత పెద్ద మొత్తంలో చేస్తే మంచి ఆదాయం ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టుకొని ఇచ్చేసామంటే చాలు ఒక ఫ్యాన్సీ షాప్ ఉంది ఫ్యాన్సీ షాప్లో గొడుగులు అంటే మినిమం వంద పీసులు తీసుకుంటారు మనకు షిప్ రేట్ మనం అంటే ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని ఇస్తే అదే చిన్న షాప్స్ కూడా యాభై గొడుగులైనా తీసుకోవాలి కదా వాళ్ళు లేకపోతే పది గొడుగులు పెట్టుకొని అమ్మలేరు కదా ఒక ముగ్గురు కొంటే తర్వాత వాళ్ళ దగ్గర డిజైన్స్ ఉండదు డిజైన్స్ చూస్తారు కదా జనాలు కాబట్టి కంపల్సరీ వంద పీసులు అలా తీసుకుంటారు సో నెక్స్ట్ ఈ చిరు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు ఉంటారు కదా వాళ్ళు కూడా మీ దగ్గర తీసుకుంటారు మెల్లగా పబ్లిసిటీ అవగానే సో ఇది సీజనల్ బిజినెస్ ఈ ఇంకొకటి చెడిపోయే వస్తువు కాదు ఈ రెండు ఈ రెండు నెలలు సీజనల్ అనమాట నెక్స్ట్ ఈ సీజన్ వరకు ఇది చేసుకొని తర్వాత వేరే సీజన్లో వేరే చేసుకోవచ్చు నేను చెప్పేది ఏంటి అంటే ప్రెసెంట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలియక లేకపోతే ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ పరిస్థితులు మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందేమో భయంతో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ వ్యాపారం అని కొద్దిగా ఆలోచించి తర్వాత చేద్దామని అటువంటి ఆలోచన గల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట తాత్కాలికంగా రెండు నెలలు ఖాళీ లేకుండా మనం సంపాదించుకోవచ్చు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ కొనాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మళ్ళీ చెప్తున్నాను యాభై ఐదు రూపాయల నుంచే గొడుగులు స్టార్ట్ అయిపోతుంది పక్కాగా రేటు ఓకేనా అది ఇక్కడ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్ముతున్నారు అదే మీకు ఇంకా వంద రూపాయలు అంటే అది మరీ చీప్ క్వాలిటీ మనం తేలేము ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ చే చేసేటప్పుడు మన దగ్గర తీసుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటారు రిటైల్గా రోడ్ చిన్న చిన్న చిరు వ్యాపారులు వీళ్ళంతా అది పాడైపోతే ఎమ్మటే కంప్లైంట్ వస్తుంది కదా మళ్ళీ మన దగ్గర తీసుకోరు సో అటువంటిది కూడా మనం చూసుకోవాలి కాబట్టి మరీ క్వాలిటీ లేనిది తెచ్చినా వేస్ట్ అనమాట కుట్లు ఊడిపోయి అన్నీ పనికిరాదు సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ కొనాలనేది నేను డిస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా వాళ్ళని సంప్రదించి డైరెక్ట్గా వెళ్ళి కొనండి నెక్స్ట్ మెయిన్ నేను డైరెక్ట్గా వెళ్ళ అంటే లాంగ్ ఇప్పుడు ఢిల్లీ అలా వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది అనేది చాలామంది మనకి కమెంట్ సెక్షన్లో చెప్పే విషయం చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి రావడానికి మనకు ఒక రెండు వేల రూపాయలకు మించి ఖర్చు అవ్వదు ఒకే రోజు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది మనం అక్కడ స్టే చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా వెళ్ళి మనం సరిగ్గా వేసుకొని వచ్చేయచ్చు సాయంత్రం పుట్టే ట్రైన్లో నెక్స్ట్ ట్రైన్లో బిఫోర్ బుక్ చేసుకుంటే మీరు టికెట్ బుక్ చేసుకుంటే చాలా చాలా రేట్ తక్కువే అనమాట ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లోనే మీరు న్యూఢిల్లీకి చేరుకోవచ్చు బిఫోర్ బుక్ చేసుకుంటే చాలా ముందర ఓకేనా మీరు ఒకసారి కావాలంటే మీకు రైలు యాత్రి అప్లికేషన్స్ ఉంటాయి కదా యాప్ అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో టికెట్ రేట్ చూసుకోవచ్చు నెక్స్ట్ మీకు భోగికి తగ్గినట్టు కొన్ని ట్రైన్ స్పెషల్ ట్రైన్స్ కాకుండా నార్మల్ ట్రైన్ ఎంచుకోండి నార్మల్ భోగిలు ఎంచుకోండి రిజర్వేషన్లో ఓకేనా నెక్స్ట్ మీరు చూసుకుంటే అక్కడ నుంచి మీరు ట్రైన్లో లగేజ్ బాక్స్ ఉంటుంది ఆ లగేజ్లోనే వేసుకొని వచ్చేయచ్చు అనమాట మీరు కాస్త ఎర్లీగా వెళ్ళిపోయి మీరు లగేజ్ బుకింగ్ కౌంటర్లో వెళ్ళి మీ లగేజ్ని ఇచ్చేస్తే మీరు వచ్చే అయినా వేస్తారు లేకపోతే ఒకవేళ అది ఫుల్ అయిపోయింది బిఫోర్ ఆ బుకింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది లగేజ్ బాక్స్ అంటే మీ వెనకాల వచ్చే ట్రైన్కి వేసి పంపించేస్తారు చాలా స్పీడ్గా రవాణా చేసేది చాలా తక్కువ రేట్లకే మనం తీసుకొని వచ్చేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చూసుకుంటే ట్రైన్ బెస్ట్ అనమాట చాలా చాలా తక్కువ రేట్ ఫ్రెండ్స్ పక్కాగా ప్లాన్ చేస్తే నెలకి యాభై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం ఎక్కడికి వెళ్ళదు దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మీ వల్ల అవుతుందంటే అప్పుడు ముందడుగు వేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్